హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్ స్టడీ హబ్. టుడే మన టాపిక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూద్దాం. ఇది మనకి 2014 నుంచి 2022 మధ్య కాలంలో వచ్చినటువంటి పథకాల్లో మనకి ఏవైతే ఇంపార్టెంట్ పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు మనం చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. దాంట్లో ఫస్ట్ది ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, దీంట్లోనే ఉంది మీనింగ్ సగం. సురక్ష బీమా అంటే మనకి బీమా, ప్రమాద బీమా సౌకర్యానికి సంబంధించినటువంటి పథకం అనమాట ఇది. దీన్ని PMSBY అంటాం. ఇది 2015 May 9 కోల్కతాలో నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగిందనమాట. దీని వార్షిక ప్రీమియం ఎంత అంటే ప్రజెంట్గా ఇది 20 రూపాయలు ఉంది దీని వార్షిక ప్రీమియం. ఒకప్పుడు గతంలో ఇది ఎంత ఉందంటే 12 రూపాయలుగా ఉంది. గతంలో దీని యొక్క వార్షిక ప్రీమియం 12 రూపాయలు, ప్రజెంట్ అయితే ఇది 20 రూపీస్గా ఉంది. అయితే దీని యొక్క వయసు ఎంతంటే 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ మధ్య వయసు కలిగినటువంటి వారికి ఇది కల్పించినటువంటి వ్యక్తిగత ప్రమాద బీమా పథకం అనమాట ఇది. ఇది ఒక ప్రమాద బీమా పథకం. సురక్ష అంటేనే సురక్ష అంటేనే మనకి ప్రమాద బీమా పథకం అనమాట. దీనికి 2 లక్షల బీమా సౌకర్యం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది 2015 వచ్చింది. ప్రీమియం బాగా ఇంపార్టెంటు, బీమా ఎంతో ఇది ఇంపార్టెంటు. నెక్స్ట్ మనకి సెకండ్ వన్ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన. జీవనజ్యోతి బీమా యోజన అంటే ఇది కనుక ఒక బీమా సౌకర్యానికి సంబంధించినటువంటి పథకం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటంటే 2015 May 9 అదే రోజున మళ్ళా అదే కోల్కతాలో నరేంద్ర మోడీ స్టార్ట్ చేశారనమాట. దీని యొక్క వార్షిక ప్రీమియం ఎంత అంటే ఇంతకుముందు గతంలో 330 రూపాయలు ఉండేది, ప్రజెంట్ ఎంత అంటే 436 రూపాయల ప్రీమియం ఉందన్నమాట ఈ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనకి అనమాట. నెక్స్ట్ దీని యొక్క వయసు లిమిట్ ఏజ్ 18 to 50 ఇయర్స్ మధ్య వయసు కలిగిన వారికి ఇస్తారు. 2 లక్షల బీమా సౌకర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది. నెక్స్ట్ మనకి అటల్ పెన్షన్ యోజన. అటల్ పెన్షన్ యోజన APY అనమాట. 2015 May 9 కోల్కతాలో పిఎం నరేంద్ర మోడీ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. వార్షిక ప్రీమియం ఎంత అంటే 12 రూపీసు, వార్షిక ప్రీమియం 12 రూపీసు. అండ్ దీని యొక్క ఏజ్ లిమిట్ మనకి 18 to 40 ఇయర్స్ అనమాట. అసంఘటిత వర్గాలలో పనిచేసేటువంటి వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది. అయితే ఇది ఎప్పుడు మనకి పెన్షన్ ఇస్తారు అంటే 16 ఇయర్స్ దాటిన తరువాత, నిండిన తరువాత ఈ పెన్షన్ అనేది లభిస్తుంది అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన అండ్ అటల్ పెన్షన్ యోజన. ఇవి మూడు కూడా 2015 May 9 స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ చేసింది నరేంద్ర మోడీ కోల్కతాలో అనమాట. ఈ మూడింటికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే ఈ పథకం దేనికి సంబంధించింది అనేది గుర్తుంచుకోవాలి. సెకండ్ వన్ దాని యొక్క ప్రీమియం ఎంత అని గుర్తుంచుకోవాలి. థర్డ్ వన్ దాని యొక్క ఏజ్ లిమిట్ ఎంత అనేది గుర్తుంచుకోవాలి. అండ్ బీమా ఫెసిలిటీ ఎంత ఇస్తున్నారు అనేది కనుక గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ విషయానికి వస్తే ప్రధానమంత్రి ముద్రా యోజన. ఇది మనందరికీ తెలుసు, ముద్రా యోజన అనేది లోన్స్కు సంబంధించిందని మనకు తెలుసు. అయితే ఇది చిరు వ్యాపారులు మరియు చేతి వృత్తి వారు, కొత్త సంస్థలు ఎవరైనా ఏర్పాటు చేసే వారికి బ్యాంకుల నుండి తక్కువ వడ్డీతో మనకి 10 లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మనకి వచ్చేసేసి ప్రధానమంత్రి ముద్రా యోజన అటువంటి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంట్లో మళ్ళీ ఈ ముద్రా యోజనలో మళ్ళా 3 పార్ట్లు చేశారనమాట. 3 పార్ట్స్గా అంటే లోన్స్ అనేవి 3 పార్ట్స్గా 3 డిఫరెంట్ లోన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే ఫస్ట్దేమో శిశు. శిశు అంటేనేమో మనకి 50,000 వరకు ఇచ్చేది శిశు అన్నమాట. అండ్ కిషోర్ విషయానికి వస్తేనేమో 50,000 నుంచి 5 లక్షల వరకు ఇచ్చేది కిషోరు. అండ్ తరుణ్ విషయానికి వస్తే 5 లాక్స్ to 10 లాక్స్ వరకు ఈ తరుణ్ పథకానికి సంబంధించి ఇస్తారు తరుణ్కి లోన్ అనమాట. అంటే దీంట్లో శిశు, కిషోరు, తరుణ్ 50,000, 5 లాక్స్ అండ్ మనకి 10 లాక్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ వన్ విషయానికి వస్తే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు సంబంధించి ఏంటంటే దీనికి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కోసం, అంటే ప్రతి ఒక్కళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అంతా డిజిటల్లో జరగాలనే ఉద్దేశంతో మనకి ఈ పథకం వచ్చిందనమాట. ఇది 2014 August 28 ఢిల్లీలో ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది. అంటే దీని యొక్క జీవిత బీమా ఎంత ఇస్తారంటే అకౌంట్ ఉన్న వాళ్ళకి LIC వాళ్ళేమో 30,000
అండ్ మనకి హెచ్డిఎఫ్సి వాళ్ళు 1 లక్ష వరకు బీమా సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది దేనిలో భాగంగా ది ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది స్టార్ట్ అయిందంటే, సబ్కా సాద్ సబ్కా వికాస్, సబ్కా సాత్ అండ్ సబ్కా వికాస్ అనే దాంట్లో భాగంగా దీన్ని స్టార్ట్ చేశారు. దీని యొక్క నినాదం విషయానికి వస్తే, మేరా ఖాతా భాగ్య విధాత, నేమ్ అండ్ లోగోని ఎవరు క్రియేట్ చేశారంటే, ప్రియా శర్మ అనేటువంటి ఒక వ్యక్తి మనకి లోగో అండ్ దాని యొక్క నేమ్ని ఇవ్వడం జరిగింది. అండ్ 100% బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసినటువంటి మొదటి రాష్ట్రం విషయానికి వస్తే కేరళ అన్నమాట. సెకండ్ స్టేట్ విషయానికి వస్తే గోవా. అండ్ ఇది తీసుకున్న వాళ్ళకి 5,000 రూపీస్ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా కలదు. 5,000 అనమాట, 5 రూపీస్ కాదు ఇది, 5,000, 5,000 రూపాయలు, 5,000 రూపాయలు మనకి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 55% ఈ అకౌంట్ చేసిన వాళ్ళలో మహిళలే ఉన్నారంట. అంటే మొత్తం 100%లో 55% మనకి మహిళల యొక్క ఖాతాలే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. గరీబ్ కళ్యాణ్ యోజనలో మనకి 2 పథకాలు ఉంటాయి. ఒకటేమో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన 2016 అని ఉంటుంది. ఎప్పుడైతే గరీబ్ కళ్యాణ్ యోజన 2016 అని ఉంటుందో అప్పుడు అది దేనికి సంబంధించిందంటే, అది వచ్చేసేసి పెద్ద నోట్లకు రద్దుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అది అంటే నోట్ల రద్దుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, గరీబ్ కళ్యాణ్ యోజన 2016లో వస్తుంది అది. అయితే ఇది బ్యాంకుల్లో జమ అవుతున్నటువంటి నల్లధనాన్ని సమర్థంగా వినియోగించడం కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మనకి 50% పన్ను విధిస్తారు. ఏదైనా ఒకటి బ్లాక్ మనీ కానీ దొరికితే దాంట్లో 50% పన్నుగా తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వమే. నెక్స్ట్ 25%ని మనం ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో జమ చేస్తారు. దానికి లాకింగ్ పీరియడ్ విషయానికి వస్తే 4 ఇయర్స్ పాటు ఉంటుందన్నమాట. నెక్స్ట్ రిమైనింగ్ 25%ని మనం ఎమటే విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక బ్లాక్ మనీ అనేది వాళ్ళకి దొరికినట్లయితే ముందుగా మన చేతికి అందేది ఎంత అంటే, ఆ అమౌంట్లో కేవలం మనకి 25% మాత్రమే అది చేతికి ఇవ్వడం జరుగుతుంది. మిగతా 50% మన ఈ పథకం కింద తీసుకోవడం జరుగుతుంది. అండ్ 25% లాకింగ్ పీరియడ్ ఆఫ్ 4 ఇయర్స్ వాళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట. దానికి ఎటువంటి వడ్డీ కూడా ఇవ్వరు. నెక్స్ట్ మనకి ఈ నల్లధన అక్రమార్కులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ఆపరేషన్ని క్రియేట్ చేసింది. దాన్ని ఆపరేషన్ క్లీన్ మనీ అనే దాన్ని తీసుకొచ్చి ఈ బ్లాక్ మనీ హోల్డర్స్ అనేది తీసేయాలని చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ మనకి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన తీసుకున్నట్లయితే, ఇది 2016 మార్చి 22న అరుణ్ జైట్లీ ముంబైలో స్టార్ట్ చేశారనమాట. రైతుల సంక్షేమం కోసం, ఫసల్ బీమా అంటేనే రైతు అని మనకు అర్థమైపోతుంది దాంట్లోనే. అయితే రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అత్యధిక ఇన్సూరెన్స్ చెల్లించే పంటల బీమా పథకం అనమాట ఇది. దీంట్లో మనకి ప్రీమియం ఎంత అంటే 1.5% to 2% ప్రీమియం ఉంటుంది. దేశం మొత్తం పంటలకు బీమాను కనీసం 50% పెంచాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ మనకి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన తీసుకున్నట్లయితే, ఆవాస్ అంటే ఆవాసము అంటే నివాసానికి సంబంధించింది, అంటే ఇళ్లకు సంబంధించినటువంటి పథకం, గృహ నిర్మాణానికి సంబంధించింది అనమాట. అయితే ఇది 2016 ఫిబ్రవరి 21న పిఎం ప్రధాన్ మోడీ ఛత్తీస్గఢ్లో ప్రారంభించారు. ఇది 2022 నాటికి పేదల కోసం 5 కోట్ల ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది దీంట్లో కేంద్ర రాష్ట్రాల ఓటా ఎంత అంటే, మనకి 60% and 40% కేంద్ర రాష్ట్రాల వాటా ఉంది. మరియు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటా ఎంతంటే 10% ఉంటుంది, కేంద్రం 90%. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే కేంద్రం 90% అండ్ ఈశాన్య రాష్ట్రం 10% అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడ ఎంత పర్సంటేజ్, ఎవరెవరికి ఎంత వాటా ఉంటుంది ఆ నిధుల్లో అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన తీసుకున్నట్లయితే, 2022-23 సంవత్సరాల్లో ఆర్థిక సంవత్సరంలో 50,000 కిలోమీటర్ల మేర కొత్తగా విలేజెస్లో మనకి బాటలు అంటే రోడ్లు నిర్మించడం కోసం ఇది ఏర్పాటు చేశారు. గ్రామ అంటే గ్రామం, సడక్ యోజన అనమాట.
ఇది మైదాన ప్రాంతాల్లో అయితే 500కు పైగా, ఈశాన్య పర్వత ప్రాంతాల్లో అయితే 200కు పైగా జనాభా ఉన్నటువంటి గ్రామాలకు రహదారులు అనుసంధానం చేయాలనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే 500కు పైగా అండ్ 250కు పైగా ఉన్నటువంటి పర్వత ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు వేయాలి, రోడ్లను అనుసంధానం చేయాలి అనే దాన్ని దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో మనకి పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు ఉద్దేశించినటువంటి పథకమే ప్రధానమంత్రి కళ్యాణ్ బి అన్న యోజన పథకం. ఇది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది దీని ద్వారా లబ్ధి పొందే వాళ్ళు ఎంతమంది అంటే 80 crores మెంబర్స్ దీనివల్ల లబ్ధి పొందుతున్నారు. ఎవ్రీ పర్సన్కి ఇది 5 kgs బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది, 6 గోధుమలైనా ఇవ్వడం జరుగుతుంది. అయితే కుటుంబానికి 1 kg కందిపప్పు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ తీసుకున్నట్లయితే ఇది 5 years టైం పీరియడ్, 5 years అనమాట. 2021-22 నుంచి 2025-26 వరకు ఈ ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్ అనే పథకం ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే మధ్యాహ్న భోజనం, అంటే మనకి ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో 1 నుంచి 8వ క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అనమాట. దీన్ని 2007లో నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మిడ్ డే మీల్స్ ఇన్ స్కూల్స్ అనేటువంటి పేరుతో పెట్టడం జరిగిందనమాట. దీని ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి విద్యార్థులు ఎంతమంది అంటే 11.80 crores మెంబర్స్ ఈ విద్యార్థులు లబ్ధి పొందుతున్నారనమాట. అండ్ ప్రధానమంత్రి కిసాన్. కిసాన్ అంటే రైతు, మళ్ళా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క దాంట్లో అంటే మనం తీసుకునేటువంటి పథకంలోనే సగం మనకి ఆన్సర్ ఉంటుంది. దాని నేపథ్యం ఏంది, దేని పర్పస్ దాన్ని క్రియేట్ చేస్తున్నారు, పెడుతున్నారు అనేది మనకి ఆ నేమ్లోనే ఉంటుంది. అది బాగా చూసుకోవాలి. 5 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులకు ఏటా 6,500 కంటే తక్కువ, గుర్తుపెట్టుకోవాలి, 5 ఎకర్స్ కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులకు ఏటా ప్రతి ఎకరానికి 6,000 ఆర్థిక సాయం, అంటే ప్రతి రైతుకి 6,000 ఆర్థిక సాయం అందిస్తుంది అనమాట. ఇది 3 విడతల్లో అందించడం జరుగుతుంది. 3 సార్లు 3 రెళ్ళు 6,000 ఇస్తారనమాట. అయితే 2019 ఫిబ్రవరి 24 యూపీలో ప్రధానమంత్రి స్టార్ట్ చేసిందనమాట. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఏటా 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారనమాట. అయితే ఇది రీసెంట్గా మనకి 12వ విడత చేయడం జరిగింది. అమౌంట్ అది సుమారుగా 1,600 కోట్లు ఈ ప్రధానమంత్రి కిసాన్కి సంబంధించి బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది 2022లో. ఇది మనం కరెంట్ అఫైర్స్ 2023లో బడ్జెట్లో వేరే విధంగా ఉంటుంది. మనం ఆ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇది మనకి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి, ఇండియాకు సంబంధించినటువంటి పథకాలు అనమాట. అయితే వీటితో పాటు ఇంకొక టాపిక్ ఉంది. అంటే ఇంకా మళ్ళీ మన దగ్గర 20 వరకు దీనిలో మనం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఇది క్లాస్ 1 పార్ట్ 1 గాను నెక్స్ట్ పార్ట్ 2 గాను మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ లెంతీ కాకోకుండా మనం ఏంటంటే అసలు ఒక పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎలా గుర్తుంచుకోవాలి, దాన్ని బ్రీఫ్గా గుర్తుంచుకోవాలి. మనకి ఎగ్జామ్ వరకు కనుక అది గుర్తుండేటట్లు చేసుకున్నట్లయితే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు దీంట్లో. కాబట్టి మన క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.